ప్రకటనలు. ఈ ప్రకటనలన్నీ మనల్ని ఏ విధంగా నియంత్రిస్తున్నాయి? కొందరు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, తలకు రాసుకున్న నూనె లోపలికి వెళ్లడం సాధ్యం కాకపోయినా అర నిమిషంలో ఒక షాంపూ ప్రో బి విటమిన్ అందిస్తుందని నమ్మించడానికి ఒక ప్రకటన ప్రయత్నిస్తుంది. ఉప్పుతో పళ్ళు తోముకోవడం సరైన పద్ధతి కాదని తిరిగి మరొక ప్రకటన మీ టూత్పేస్ట్లో ఉప్పుందా అని అడుగుతుంది. మనం బంగారం కొనుక్కునేటప్పుడు 30% తరుగంటాడు వర్తకుడు. తిరిగి మరొక ప్రకటన తరుగులేని అమ్మకాన్ని పరిచయం చేసి మీ కలల్ని సాకారం చేసుకోండి అంటుంది. తమ ఉత్పత్తుల్లో నుండి తమ నూనె వాడి గారెలు వండుకుంటే అధిక రక్తపోటు, డయాబెటీస్, పౌష్టికాహార లోపాలు, నరాల బలహీనత, మతిమరుపు మొదలైనవన్నీ తగ్గిపోతున్నట్టు ప్రకటిస్తారు. చివరికి A to Z విటమిన్లు కూడా తమ నూనెలో నుండి లభిస్తాయంటారు. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అనగానే సంతోషంగా కొనే ప్రయత్నం చేస్తాం, కానీ 2 చీరలు కట్టడానికి పనికొచ్చేవిగా ఉంటాయా అని ఆలోచిస్తున్నామా? వారు మనల్ని నెమ్మది నెమ్మదిగా బలహీనపరచి వశపరచుకోవడానికి చూస్తుంటారని గ్రహించలేకపోతున్నాం. ఈ విధంగా జరగనిదేదో జరగగలదని ఆయా ప్రకటనలు మనల్ని పూర్తిగా నమ్మించడానికి చూస్తూ ఉంటాయి. అయితే మనం మరొక విధంగా ఆలోచించడం ప్రారంభిద్దాం. మనలో ఎంతమంది మీ శాశ్వతుడైన దేవుణ్ణి గూర్చి ఎరిగి ఉంటున్నాం? యెహోవా మీద పాడుడి, ఆయనను స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం మనకు తెలుపుతూ ఉంది. కొలవలేని ఆయన ప్రేమను, దేవుని కృపలను గూర్చి మనము ఎరిగి ఉంటున్నామా? దేవుని గూర్చి ఎవరైనా మనకు ప్రకటన చేసినప్పుడు మనము వినువారముగా ఉన్నామా? నిత్యుడు శాశ్వతుడు అయిన దేవుణ్ణి గూర్చి మనము ఎవరికైనా ప్రకటిస్తూ ఉన్నామా?